ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఉపాధి హామీ బిల్లులను వైసీపీ ప్రభుత్వం చెల్లించాలంటూ కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని ఎండీఓ కార్యాలయం ఎదురుగా ఎమ్మెల్సీ నిరసన చేపట్టారు. అనంతరం ఎండీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బీటెక్ రవి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం గతంలోని ప్రభుత్వం బిల్లులను ఆపడం కక్షపూరిత చర్య. నీరు, చెట్టు, ఉపాధి హామీ పనులు 2018, 2019 బిల్లులను ఇప్పటికీ చెల్లించలేదు. ఉపాధి హామీ మార్గదర్శకాలు పక్కన పెట్టి గ్రామ సచివాలయాలను ఉపాధి హామీ బిల్లుల నిధులతో కడుతున్నారు. కోర్టు చెప్పినా ప్రభుత్వం స్పందించకుండా కక్షపూరితంగా వ్యవహరించి బిల్లును ఆపడం దారుణమని, బిల్లులు వచ్చి న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలిపారు. అంటే ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఎంత ఘోరంగా తయారైందంటే, ఏదైనా కానీ గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్, అంటే అది వచ్చేసి నిరంతర ప్రక్రియ. ఒకరు పార్టీ అధికారంలో ఉంటుంది, తర్వాత 5 ఏళ్ళ తర్వాత ప్రజలకు నచ్చితే మళ్ళీ ఎన్నుకుంటారు, లేదంటే ఇంకో పార్టీకి అవకాశం ఇస్తారు. ఇది అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఇది కింద అంతకుముందు గవర్నమెంట్లో చేసిన బిల్లులు అనేది కక్ష కట్టి ఆపడము, అంటే వాళ్ళది ఏదో రకంగా ఆ బిల్లులు ఆపాలా, ఆ బిల్లులను పెండింగ్ పెట్టి ఆ పార్టీకి ఎవరైతే సానుభూతి పనులుగా ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ఒక మెయిన్ ఒక దురుద్దేశంతో ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2.5 సంవత్సరం కావస్తుంది, గతంలో చేసిన నీరు చెట్టు పనులు కానీ, తర్వాత ఉపాధి హామీ ఆ పనులకు కానీ ఇంతవరకు కూడా 2018, 2019 కూడా బిల్లు ఇవ్వడంలే. అంటే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి మామూలు పాలసీ కూడా ఉపాధి హామీలు ఏముందంటే, అంటే గైడ్ లైన్స్ 2018 పంపించాలా, దానిలను కూడా ఓవర్లుక్ చూసి, అంటే కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి, అంటే ఇవి విజిలెన్స్లు ఉన్నాయి, తర్వాత వీటికి బిల్లు ఇచ్చని ఒకటి ఆర్డర్ తీసుకొని దాని ప్రకారం కూడా బిల్లులు పేమెంట్ చేసుకుంటా, అంటే ఇప్పుడు గ్రామ సచివాలయాలు ఇలాంటివన్నీ కట్టేది కూడా ఉపాధి హామీ నిధులతోనే, వాళ్ళకేమో బిల్లులు వస్తున్నాయి. 2018, 2019 ఎవరైతే అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండి చేసిన బిల్లులు ఎప్పుడు కూడా ఒక్కటి కూడా ఇంతవరకు ఎవరికి కూడా రాలేదు. అంటే మాకు పులివెందులకు, పెదిరి రామచరణ్, కాన్స్టెన్సీ పొంగనూరుకి ఇచ్చారు.